కడప జిల్లా ప్రొద్దుటూరులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సదుపాయాలపై ఆరాధిస్తారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కోసం 20 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరులో కూడా వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు మంత్రి సత్యకుమార్. జిల్లా ఆసుపత్రిలో ఇవాళ పర్యటించి ఇక్కడ ఉన్న కొరతలు, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పరంగా కానీ, సిబ్బంది పరంగా కానీ, మౌలిక సదుపాయాల కల్పన పరంగా కానీ గౌరవ శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారితో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇక్కడ మెయింటెనెన్స్ కోసం, బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం, లేదా అంతర్గత రహదారుల కోసం 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 21 కోట్ల దాకా దానికి తొందరలోనే ఈ నెల రోజుల లోపలే టెండర్లు పిలిచి రాబోయే సంవత్సరం లోపల ఈ మెయింటెనెన్స్ పనులు కానీ, లేదా అంతర్గత రహదారులు కానీ, ఇతరత్ర పనులు, ఆప్టామిక్ బ్లాక్ కూడా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కాదు, కొత్త బ్లాక్ నిర్మించాల్సిన అవసరం గురించి కూడా సూపరింటెండెంట్ గారు దృష్టికి రావడం జరిగింది. వాటిని కూడా 1 సంవత్సరం లోపల ఖచ్చితంగా పూర్తి చేస్తాం. జిల్లా ఆసుపత్రిలో ఇవాళ